అందరికీ స్వాగతం సుస్వాగతం ఎస్ ఇక్కడ ఇన్ఫర్మేషన్ ఏంటిదంటే మనకు ఏపీఎస్సి నుంచి మరొక నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది అదేంటిదంటే ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్స్ కు సంబంధించిన నోటిఫికేషన్ అసలు ఎన్ని ఖాళీలు ఉన్నాయి దాంట్లో ఎక్కువ ఖాళీలు ఏం లేవు సుమారుగా ఒక థర్టీ సెవెన్ వరకే ఉన్నాయి అనుకుంటున్నాను ఒకసారి చూద్దాం అఫీషియల్ నోటిఫికేషన్ రిలీజ్ అయింది మనకు అప్లికేషన్ ఎప్పటి నుంచి ఉంది ఏంటిదనే అనే విషయాలను కూడా సో ఈ పర్టిక్యులర్ పాయింట్ ఆఫ్లో ఒకసారి మనం చూసే ప్రయత్నం చేద్దాం ఆ ఫ్రమ్ ఏం లేదు యాజ్ ఏ పార్ట్లో భాగంగానే చదవడం ఉంటుంది కాబట్టి సిలబస్ ఏముంది అనే విషయాలను కూడా కొన్నింటిని మనం చూసే ప్రయత్నం చేద్దాం ఒక పది నిమిషాలు సో ఉద్యోగం ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్స్ ఉద్యోగము ఖాళీలు కానీ జీతం కానీ అర్హత కానీ సిలబస్ కానీ ఏముందో ఒకసారి మనం క్లియర్ కట్గా చూసే ప్రయత్నం చేద్దాం అఫీషియల్ నోటిఫికేషన్ సో మిత్రులు ఎవరైతే చూస్తున్నారో ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్త మిత్రులు ఉంటే మాత్రం కంపల్సరీ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ అండ్ షేర్ చేయండి మీ దగ్గర యాప్ లేకపోతే డిస్క్రిప్షన్ యాప్ లింక్ ఉంటుంది దాన్ని ఇన్స్టాల్ చేసుకుంటే మీకు ప్రతిరోజు కరెంట్ అఫేర్స్ క్లాసెస్ మనకు ఎవ్రీడే మార్నింగ్ సెవెన్ ఓ క్లాక్కే జరుగుతుంది జాబ్లర్స్ కానీ డైలీ క్యూజెస్ కానీ సబ్జెక్ట్ వైజ్ క్యూజెస్ కానీ మ్యాగజైన్స్ అన్ని మీకు అందుతూ ఉంటాయి కాబట్టి వాటిని మీరు యూజ్ చేసుకోవచ్చు రైట్ మనం ఒకసారి డైరెక్ట్గా నోటిఫికేషన్లో వెళ్ళిపోదాం ఆ మిత్రులందరికీ గుడ్ మార్నింగ్ సో గుడ్ మార్నింగ్ గుడ్ ఆఫ్టర్నూన్ అన్ని రైట్ ఒకసారి చూద్దాం మనము కంప్లీట్ ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్కి సంబంధించిన సో ఏపీ ఫారెస్ట్ సర్వీస్ దగ్గర నుంచి తీసుకుని జనరల్ రిక్రూట్మెంట్ అనేది క్యారీ ఫార్వర్డ్ కాదు సో జన్ జనరల్ రిక్రూట్మెంటే మనం తీసుకుంటున్నాము అదే ఎన్ని ఉన్నాయి చూద్దాం థర్టీ సెవెన్ వరకే ఉన్నాయి సో చూసే ప్రయత్నం చేయ థర్టీ సెవెన్ ఇచ్చాడు సో అప్లికేషన్ ఆర్ ఇన్వైటెడ్ త్రూ ది ఆన్లైన్ ఫర్ ద రిక్రూట్మెంట్ పోస్ట్ ఆఫ్ ది ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ ఇన్ ఏపీ ఫారెస్ట్ సర్వీస్ ద టోటల్ థర్టీ సెవెన్ వేకెన్సీస్ ఈజ్ ద స్కేల్ ఫర్ ద అప్లై ఫార్టీ ఎయిట్ థౌసండ్ ఫోర్ హండ్రెడ్ నుంచి వన్ ల్యాక్ థర్టీ సెవెన్ థౌసండ్ టూ హండ్రెడ్ అండ్ ట్వంటీ వరకు ఉంది సో ఎయిటీన్ నుంచి థర్టీ ఇయర్స్ వరకే మనకి ఇచ్చాడు అండ్ ద అప్లికేషన్ కెన్ బి సబ్మిటెడ్ ఎవరు చూడండి ఏప్రిల్లో అంట సో ఇవాళ మనకు డేట్ ఎంత సెవెంత్ మార్చి కూడా కాదు ఏప్రిల్ పదిహేనో తారీఖు నుంచి అంటే ఎలక్షన్స్ ఉన్నాయా అనేసి మనకి ఇస్తున్నాడు ఇదంతా ముచ్చట చూసుకోవచ్చు మీరు సో పదిహేను ఏప్రిల్లో ఉంటుందంట అంట మార్చి కూడా కాదు ఏప్రిల్లో ఇంకా ఎప్పుడు సో సుమారుగా ఇంకా మనకు ఫార్టీ ఫైవ్ డేస్ తీసుకోవచ్చు ఫార్టీ ఫార్టీ ఫైవ్ డేస్ తర్వాత మనకిది అండ్ ఫిఫ్త్ మే వరకు మనకు కన్సిడరేషన్ చేశాడు క్లియర్గా చూసుకోవచ్చు మీరు ఇక్కడ సో ఓటీపీఆర్ కంపల్సరీగా మీరు రిజిస్ట్రేషన్ చేసుకోవాలి ఆల్రెడీ అన్నీ చేసుకున్నారు కాబట్టి అదంతా మీకు తెలిసిందే ఒకసారి చూద్దాం మనము ఆ పోస్టులు అసలు ఏంటిది దేని దేంట్లో ఉన్నాయి ఎక్కడెక్కడ వాటిజ్ వాట్ అనే విషయాలను మనం క్లియర్గా చూసే ప్రయత్నం చేద్దాం ఒకసారి చూడండి సో నాలుగు జోన్లుగా డివైడ్ చేస్తాడు ఇక్కడ మొత్తము సో నాలుగు జోన్లుగా మనకు డివైడ్ చేయడం జరిగింది దాంట్లో చూడండి ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ ఇన్ ఆంధ్రప్రదేశ్ ఫారెస్ట్ సర్వీసెస్లో జోన్ వన్ తీసుకుంటే ఎనిమిది పోస్టులు జోన్ టూలో పదకొండు జోన్ త్రీలో పది జోన్ ఫోర్లో ఎయిట్ మొత్తం థర్టీ సెవెన్ పోస్ట్లు మొత్తం ముప్పై ఏడు పోస్టులు మనకు తీసుకోవడం జరిగింది ఈ పర్టికులర్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఒకసారి మనం వీటిని కూడా క్లియర్ కట్గా చూసే ప్రయత్నం చేయాలి ఈ జోన్లు అసలు ఏంటివి ఎలిజిబుల్ క్రైటీరియా ఏమేముందనే విషయాలను కూడా మనం అన్నిటినీ మాట్లాడే ప్రయత్నం చేద్దాం ఒకసారి మనం ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ని ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం ఈ పర్టికులర్ పాయింట్ ఆఫ్ వ్యూలో సో ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అర్హత దాన్ని మోస్ట్ ప్రొసెసింగ్ ఏ బ్యాచులర్ డిగ్రీ ఏ యూనివర్సిటీ ఇన్ అండర్ ఎస్టాబ్లిష్ అంటే బ్యాచులర్ డిగ్రీ అన్న దాంట్లో రకరకాలుగా ఉన్నాయి చూడండి ఒకసారి కొన్ని సబ్జెక్ట్స్ కొన్ని సపరేట్గా ఇచ్చాడు మనకు అగ్రికల్చర్ కానీ బ్యాచులర్ డిగ్రీ ఇన్ అగ్రికల్చర్ బాటనీ బాటనీ కావచ్చు కెమిస్ట్రీ కావచ్చు కంప్యూటర్ అప్లికేషన్స్ ఆర్ కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ పాయింట్ ఆఫ్ అగ్రికల్చర్ కెమికల్ సివిల్ కంప్యూటర్ ఎలక్ట్రికల్ ఎలక్ట్రానిక్స్ మెకానికల్ ఇంజనీరింగ్ వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు ఎన్విరాన్మెంటల్ సైన్స్ వాళ్ళు చేసుకోవచ్చు ఫారెస్ట్రీ వాళ్ళు జియాలజీ వాళ్ళు బ్యాచులర్ డిగ్రీ ఇన్ జియాలజీ బ్యాచులర్ డిగ్రీ ఇన్ హార్టికల్చర్ మ్యాథమెటిక్స్ ఫిజిక్స్ స్టాటిక్స్ వెటర్నరీ సైన్స్ అండ్ జియాలజీ ఇవన్నీ బ్యాచులర్ డిగ్రీసేనన్నా సో వీటిలలో మీరు కనుక మీ యొక్క ఎడ్యుకేషన్ ఇది గ్రాడ్యుయే అండర్ గ్రాడ్యుయేషన్ కనుక దీంట్లో ఉంటే సో మీరు ఎలిజిబుల్ మళ్ళీ చెప్తున్నా అగ్రికల్చర్ బాటనీ కెమిస్ట్రీ కంప్యూటర్ అప్లికేషన్ ఆర్ కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ అయితే అగ్రికల్చర్ ఇంజనీరింగ్ కెమికల్ ఇంజనీరింగ్ సివిల్ ఇంజనీరింగ్ కంప్యూటర్ కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ ఎలక్ట్రానిక్స్ మెకానికల్ ఇంజనీరింగ్ వాళ్ళు ఎలిజిబుల్లో ఎన్విరాన్మెంటల్ సైన్సెస్ బ్యాచులర్ ఆఫ్ ఫారెస్ట్రీ బ్యాచులర్ ఆఫ్ జియాలజీ హార్టికల్చర్ మ్యాథమెటిక్స్ ఫిజిక్స్ స్టాటిక్స్ వెటర్నరీ సైన్స్ అండ్ జియాలజీ వీటిలో కనుక మీరు డిగ్రీ చేసుకుంటే మీరు ఎలిజిబుల్ నాన్న ఓకే నేను ఓకే రిమెంబర్ ఫిజికల్ రిక్రూట్మెంట్ కూడా ఉందంట దీంట్లో ఎందుకంటే ఫారెస్ట్ కాబట్టి సో ఎర్రచందనం ఉంటారు కాబట్టి వాటిని పట్టుకోవాలి కదా ద పర్సన్ షాల్ బి ఎలిజిబుల్ అప్లికేషన్ బై ది డైరెక్ట్లీ రిక్రూట్మెంట్ అన్లెస్ మెన్ తీసుకుంటేన నూట అరవై మూడు సెంటీమీటర్ల హైట్ ఉండాలి వాయిస్ అయితే అండ్ చెస్ట్ వచ్చేసి సెవెంటీ నైన్ సెంటీమీటర్ ఎప్పుడైతే మనము గాలి పిలుస్తామో ఫైవ్ సెంటీమీటర్ కంపల్సరిగా ఎక్స్పాండ్ అవ్వాలని అది మీకు అందరికీ తెలిసిందే అండ్ హీస్ ఏబుల్ టు వాక్ ట్వంటీ ఫైవ్ కిలోమీటర్ ఇన్ ఫోర్ అవర్స్ నాలుగు గంటల్లో ఇరవై ఐదు కిలోమీటర్ నడవగలగాలి మరి ఆ టెస్ట్ కూడా పెడతారు సో ట్వంటీ ఫైవ్ కిలోమీటర్స్ ఇన్ ఫోర్ అవర్స్ ఫర్ మెన్స్ అదే గర్ల్స్ ఉమెన్స్ అయితే నన్న నూట యాభై సెంటీమీటర్లు కంపల్సరీగా ఉండాలి సెవెంటీ ఫోర్ సెంటీమీటర్ అండ్ ఎక్స్పాండ్ చెస్ట్ ఎక్స్పాండ్ వచ్చేసేసి మనకు ఫైవ్ సెంటీమీటర్ కంపల్సరీగా ఉండాలి అండ్ సిక్స్టీన్ కిలోమీటర్ షివాక్ ఇన్ ఫోర్ అవర్స్ నాలుగు గంటల్లో పద్నాలుగు కిలోమీటర్ పదహారు కిలోమీటర్లు నడవగలగాలి ఇది ఆడవాళ్ళకైతే యూ కెన్ రిమెంబర్ సో వేరే వాళ్ళు కూడా ఉన్నారు నన్ను ఇక్కడ గుర్కాస్ కానీ నేపాలీస్ కానీ అస్సామీస్ మేఘాలయాస్ లడాక్ నాగాల్యాండ్ మణిపురి అండ్ గౌహా కశ్మీర్ సిక్కిం భూటాన్స్ అండ్ త్రిపుర వీళ్ళందరూ కూడా ఎలిజిబుల్ అంటున్నాడు ఇక్కడ వాళ్ళు ఎవరైనా ఉంటే మెన్స్ అయితే నూట యాభై రెండు సెంటీమీటర్లు ఉమెన్స్ అయితే వన్ ఫార్టీ ఫైవ్ సెంటీమీటర్ అంటున్నాడు ఓకే మెడికల్ సంబంధించింది కూడా ఇచ్చాడు కొంతవరకు సో మిగతా చూద్దాం ఒకసారి మనము రిజర్వేషన్ మీకు తెలిసిందే నాన్న జివో నెంబర్ సెవెంటీ సెవెన్ ప్రకారంగా వర్టికల్ రిజర్వేషన్ హారిజంటల్ రిజర్వేషన్ అన్ని పోస్టులకు అది కామను మీకు తెలిసిందే ఒకసారి జోన్స్ చూద్దాం మనము సో ఫోర్ జోన్స్ అన్నాడు కదా ఏ జోన్లో ఏది వస్తుంది అనేది ఒకసారి మనము క్లియర్ క్లియర్ కట్గా మనం మాట్లాడదాము నా నైంటీ ఫిఫ్టీన్ పర్సెంట్ నాన్ లోకల్ వాళ్ళకు ఉంటుంది అది మనకు తెలిసిందే ఒక్కసారి జోన్ నగరికి రన్న సో ఫోర్ జోన్స్ అని మనకి ఇచ్చారు కదా ఈ ఫోర్ జోన్స్లో చూడండి జోన్ వన్ సో జోన్ వన్ తీసుకుంటే శ్రీకాకుళం విజయనగరం విశాఖపట్నం శ్రీకాకుళం విజయనగరం విశాఖపట్నం మూడింటిని కలిపి జోన్ వన్గా తీసుకున్నాడు జోన్ టూ ఈస్ట్ గోదావరి వెస్ట్ గోదావరి ఉమ్మడి జిల్లాలను అన్న ఈస్ట్ గోదావరి వెస్ట్ గోదావరి కృష్ణా జిల్లాలను కలిపి మనకు వచ్చేసేసి జోన్ త్రీ టూ అంటున్నాడు జోన్ త్రీ గుంటూరు ప్రకాశం నెల్లూరు కలిపి మనకు జోన్ త్రీ అండ్ మొత్తం ఇగా చిత్తూరు కడప అనంతపూర్ కర్నూలు అన్న మొత్తం రాయలసీమలో రాయలసీమ నాలుగు జిల్లా ఉమ్మడి నాలుగు జిల్లాలను తీసుకొని జోన్ ఫోర్ అన్నట్టు మిగతా ఈ కోస్తాంధ్రకి సంబంధించిన తొమ్మిది జిల్లాలను తీసుకొని మూడు మూడు డివైడ్ చేసి వాటిని జోన్ వన్ టూ త్రీగా దాన్ని మెడ్జ్ చేశాడు అన్న ఈ తీసుకుంటే తీసుకుంటేనా మినిమం ఎయిటీన్ ఇయర్స్ ఉండాలి మ్యాక్సిమం థర్టీ ఇయర్స్ ఉండాలి ఏజ్ తీసుకుంటే రిలాక్సేషన్ ఇక్కడ ఇచ్చాడు ఎస్సీ ఎస్టీ బీసీ ఈడబ్ల్యూసీ వాళ్ళకైతే ఫైవ్ ఇయర్స్ అయితే త్రీ ఇయర్స్ గా ఉంటున్నాడు సో మనకు ఓటీపీఆర్ రిజిస్ట్రేషన్ చేసుకోవాలి దాని ద్వారానే మనము అప్లై చేసుకోవాలి దీన్ని సపరేట్గా అయితే లేదు గుర్తుపెట్టుకోవాలి సపరేట్గా మనకు సపరేట్ గా అయితే లేదు దాంట్లోనే ఒకవేళ ఫీజు చూద్దాం అన్న ఒకసారి ఫీజు చూద్దాము సో ఫీజు కనుక తీసుకుంటే అప్లికేషన్ మస్ట్ పే టూ ఫిఫ్టీ రెండు వందల యాభై రూపాయలు మనకు అప్లికేషన్ కంపల్సరిగా పే చేయాలి అది టూ ది అప్లికేషన్ ఫీజు నానా అండ్ వన్ ఫిఫ్టీ వచ్చేసి మనకేంటి టువర్డ్స్ ది ఎగ్జామ్ ఫీ ఎగ్జామ్ ఫీజు నూట ఇరవై అప్లికేషన్ ఫీజ్ రెండు వందల యాభై మీకు తెలిసిందే అది ఎస్సీ ఎస్టీ వాళ్ళకైతే ఎగ్జామిషన్ ఉంటుంది ఏంటిది మనకు అప్లికేషన్ ఫీజు వాళ్ళ ఎగ్జామ్ ఫీజు మాత్రమే పే చేసుకోవాలా ఇది అన్ని ఎగ్జామ్లు మనకు తెలిసిందే స్కీమ్ ఆఫ్ ఎగ్జామినేషన్ అంటున్నాడు ఒకసారి చూద్దాం మనం స్కీమ్ ఆఫ్ ఎగ్జామినేషన్ ఇక్కడ మనకు కింద ఇచ్చాడంట ఒకసారి మనం ఐడెంటిఫై చేద్దాం సెంటర్స్ తీసుకుంటే మనకు ఉమ్మడి పదమూడు జిల్లాలను కన్సిడర్ చేసుకున్నాడు ఉమ్మడి పదమూడు జిల్లాలు మనకు సెంటర్స్ మనం ఒకసారి స్కీమ్ ఆఫ్ ఎగ్జామినేషన్ దాని తర్వాత సిలబస్ ఏముందో ఒకసారి మనం చూసే ప్రయత్నం చేద్దాం ఇక్కడ క్లియర్గా ఇచ్చాడు అన టెక్స్ట్లలో అనెక్జార్లో ఇచ్చాడు మనకు సో విల్ డిస్కస్ దట్ అనెక్ అన్న ఒకసారి చూడండి జోన్ వన్లో ఓపెన్ జోన్ ఓపెన్ టు ఆల్ ఒకటి ఉంది లోకల్ కేటగిరీలో ఓసీకి ఒకటి బీసీ ఏటి ఉంది బీసీ డికి ఒకటి ఉంది బీసీఈకొకటి ఉంది ఎస్సీకి ఒకటి ఎకనామికల్ వీకర్ సెక్షన్కి వన్ ఓపెన్ జోన్ లోకల్ జోన్ అని ఇచ్చారు నాన్న ఇక్కడ ఓపెన్ జోన్ లోకల్ జోన్ ఇచ్చాడు ఇది బ్రేక్అఫ్ ద మీరు చూసుకోవచ్చు దాన్ని యా ఇది మెయిన్ స్కీమ్ ఆఫ్ స్క్రీనింగ్ టెస్ట్ ఇది ఇంపార్టెంట్ ఏజ్ పెంచలేదు మా కళ్యాణ్ స్వరూప్ థర్టీఏ ఇచ్చాడు ఏజ్ రిలాక్సేషన్ ఫైవ్ ఇయర్స్ థర్టీ ఫైవ్ ఇయర్సే నార్మల్గా అన్నిట్ లెక్క ఫార్టీ ఇయర్స్ చేయలేదు ఎందుకంటే ఇది ఫారెస్ట్లో మనకు వాకింగ్ అవన్నీ ఉంటాయి కాబట్టి సో లైక్ పోలీస్ డిపార్ట్మెంట్ టైప్లోనే ఉంటుంది డ్యూటీ కాబట్టి పెంచలేదు అది మనం చూసుకోవచ్చు ఒకసారి నన్ను ఒకసారి చూడండి స్క్రీనింగ్ టెస్ట్ తీసుకుంటే ఆబ్జెక్టివ్ టైప్ నానా డిగ్రీ స్టాండర్డ్ సో జనరల్ స్టడీస్ అండ్ మెంటల్ ఎబిలిటీ అండ్ మ్యాథమెటిక్స్ ఎస్ఎస్సి స్టాండర్డ్ మ్యాథమెటిక్స్ జనరల్ స్టడీస్ అండ్ మెంటల్ ఎబిలిటీ కామన్గా మీరు అన్ని ఎగ్జామ్కి ప్రిపేర్ అవుతున్నారు కాబట్టి మీరు దీనికి పెద్ద పరీక్షాని ఏమి అవసరం లేదు పైన ఏదైతే మీరు క్వాలిఫికేషన్ కలిగి ఉన్నారో ఆ మిత్రులు ఒకవేళ అప్లై చేస్తే మాత్రం మీరు స్పెసిఫిక్గా మళ్ళీ ప్రిపేర్ అవ్వాల్సింది మొన్న గ్రూప్కి ప్రిపేర్ అయ్యారు కాబట్టి అదే కంటిన్యూ అవుతుంది కాబట్టి మీరు వరి అవ్వాల్సిన పని లేదు సో నెంబర్ ఆఫ్ క్వశ్చన్ సెవెంటీ ఫైవ్ అన్న డ్యూరేషన్ సెవెంటీ ఫైవ్ మార్క్స్ కూడా మనకు సెవెంటీ ఫైవ్ ఉంటాయి తర్వాత జనరల్ ఫారెస్ట్రీకి సంబంధించిన వన్ అండ్ టూ అన్నాడు జనరల్ ఫారెస్ట్ అంటే సబ్జెక్ట్ తీసుకోవచ్చు ఇక్కడ చూద్దాము ఒకసారి ఏంటిది అనేది కూడా సిలబస్ మనం చూసే ప్రయత్నం చేద్దాము సో నెంబర్ ఆఫ్ క్వశ్చన్ సెవెంటీ ఫైవ్ అన్న డ్యూరేషన్ వచ్చేసి సెవెంటీ ఫైవ్ సో మొత్తం నూట యాభై మార్కులకు ఎగ్జామ్ సో మొత్తము నూట యాభై మార్కులకు ఎగ్జామ్ ఎస్ఎస్ నాయక్ ఎం హై హైబ్రో నూట యాభై మార్కులకు మనకు క్వశ్చను పెంచే ఛాన్స్ అంటే మరి యాజ్ ఆఫ్ నవ్ అయితే మేము ఇవ్వలేదు ఎక్కడైనా చూస్తాం మనం అంటే పెంచవచ్చేమో చూద్దాం ఇంకా టైం ఉంది కదా మనకు నెగిటివ్ మార్క్ కూడా ఉందినా వన్ బై థర్డ్ నెగిటివ్ మార్క్ ఉంది ఒకసారి మనం సిలబస్ చూద్దాము సో పార్ట్ ఏ సెవెంటీ ఫైవ్ మార్క్స్ కదా అయినా సేమ్ సిలబస్ జనరల్ స్టడీస్కి మనం ఇంతకు ముందు ఎగ్జామ్స్కి మనం ఏమైతే ప్రిపేర్ అయ్యామో సేమ్ యాస్ సిలబస్ సో కరెంట్ ఈవెంట్స్ ఏపీ అండ్ నేషనల్ ఇంపార్టెన్స్ అన్నాడు జనరల్ సైన్స్ కంపల్సరీ డైలీ రొటీన్స్ హిస్టరీ ఇండియా యాజ్ వెల్ యాజ్ ది ఏపీ హిస్టరీ ఉంటుంది జాగ్రఫీ ఇండియా ఉంటుంది ఏపీ ఉంటుంది ఇండియన్ పాలిటీ పాయింట్ ఆఫ్ దాంతోపాటుగా సో రిఫార్మ్స్ ఇన్ ఏపీ కూడా తీసుకుంటా ఉంటాం మెంటల్ ఎబిలిటీ అండ్ రీజనింగ్ అండ్ ఇన్ఫ్లుయెన్స్ అండ్ సస్టైనబుల్ డెవలప్మెంట్ ఎన్విరాన్మెంటల్ ప్రొటెక్షన్ ఇచ్చాడు ఇక్కడ మనకు ఎందుకంటే ఫారెస్ట్ రిలేటెడ్ ఎన్విరాన్మెంట్ కాబట్టి ఎన్విరాన్మెంట్ ఉంది అంతకు వేరే దాంట్లో అయితే లేదు డిజాస్టర్ మేనేజ్మెంట్ కూడా వచ్చా ఇచ్చాడు అన్న మనకు విపత్తులు కూడా సంభవిస్తాయి కదా అడవులలో సో విపత్తులు కూడా సంభవిస్తాయి కాబట్టి కాన్సెప్ట్ ఆఫ్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అండ్ వర్నలబుల్ ప్రొఫైల్ ఇండియా ఇన్ స్టేట్ కానీ ఎత్క్వేక్స్ జరుగుతూ ఉంటాయి సైక్లోన్స్ సునామీలు ఫ్లడ్స్ వస్తూ ఉంటాయి కరువులు కూడా వస్తూ ఉంటాయి మేనేజ్మెంట్ డిజాస్టర్ ప్రివెన్షన్ మిటిగేషన్ డిజాస్టర్ మేనేజ్మెంట్ ఉంది దాంతో పాటుగా మనకు ఇవి కను కనిపిస్తూ ఉంది సో ఎకానమీ ఎకానమీ కూడా ఉంది ఇండియన్ హిస్టరీ ఎకానమీ కూడా కొంత పాటిచ్చాడు స్పెసిఫిక్గా ఏమి ఇవ్వలేదు సో ఇండియన్ హిస్టరీలోనే ఎకానమీ కూడా మనకి ఇచ్చేశాడు కాబట్టి అంత స్పెసిఫిక్గా మీరు ఇబ్బంది పడాల్సిన అవసరం లేదన్నట్టు నన్ను ఇక్కడ తీసుకుంటే ఎస్ఎస్సి స్టాండర్డ్లో మ్యాథమెటిక్స్ అర్థమెటిక్ కానీ ఆల్జిబ్రా అండ్ ట్రిగ్నామెట్రీ జామెట్రీ అండ్ మెన్సురేషన్ కానీ స్టాటిక్స్ కానీ ఇది మ్యాథమెటిక్స్ నన్న ఇండియన్ స్టా టెన్త్ స్టాండర్డ్లో ఎస్ఎస్సి స్టాండర్డ్లో ఇచ్చాడు అండ్ పార్ట్ బి తీసుకుంటేన జనరల్ ఫారెస్ట్రీ ఓకేనా జనరల్ ఫారెస్ట్కి సంబంధించిన సిలబస్ కనుక చూస్తే సో రినోబుల్ అండ్ నాన్ రెనోవబుల్ నేచురల్ రిసోర్సెస్ అన్న సో రెనోవబుల్ అండ్ నాన్ రెనోబుల్ ఉత్పాదకం అయ్యేవి ఉత్పాదకం కానివి సో నేచురల్ సహజమైన కారకాలు ఏంటిది అని అంటున్నాడు ఫర్ ఎగ్జాంపుల్ ఫారెస్ట్ రిసోర్స్ అన్నా సో యూజ్ అండ్ ఓవర్ ఎక్స్పైటేషన్ అండ్ దీనికి సపరేట్గా మనం నేను మాట్లాడతాను మళ్ళా సో ఇది ఓవరాల్ నోటిఫికేషన్ కాబట్టి నా వాటర్ సో ఫారెస్ట్ రిసోర్స్ కానీ అడవులకు సంబంధించి సహజంగా దొరికేవి వాటర్ రిసోర్సెస్ కానీ మినరల్స్ అన ఖనిజాలు కానీ ఫుడ్ రిసోర్స్ కానీ ఎనర్జీ రిసోర్స్ కానీ ల్యాండ్ రిసోర్స్ కానీ ఇవి మనకు సహజంగా మనకు దొరికేవి సహజంగా మనకు దొరికేవి సింగిల్ ఎగ్జామే ఉంటుంది నూట యాభై మార్కులే కదా నూట యాభై మార్కులే కాబట్టి సింగిల్ ఎగ్జామే ఉంటుంది అండ్ ప్లాంట్ సర్వీసెస్ నానా సైన్స్ నానా ప్లాంట్ సర్వీ సైన్స్కి సంబంధించిన క్వశ్చన్స్ మనకి ఇక్కడ అడుగుతూ ఉన్నారు చూద్దాం ఒకసారి అండ్ థర్డ్ వన్ బయోడైవర్సిటీ అండ్ ఇట్స్ కన్జర్వేషన్

మినిస్ట్రేషన్ అండ్ రిమోట్ సెన్సింగ్ అండ్ ఎన్వైరన్మెంట్ సైన్స్ కూడా మనకి ఇచ్చానా సిలబస్ హెవీగానే ఉంది పార్ట్ బీకి సంబంధించి ఫారెస్ట్ సర్వే అండ్ ఇంజనీరింగ్ తీసుకుంటున్నాడు అండ్ ఫస్ట్ ఎయిడ్ ఓ జస్ట్ వెయిట్ వెయిట్ స్కీమ్ ఆఫ్ టూ పార్ట్స్గా ఉంది ఇక్కడ గుర్తుపెట్టుకోండి మనం ఒకటే తీసుకున్నాము ఫస్ట్ నేనా మనం ఇంతవరకు ఏదైతే డిస్కస్ చేసినామో అది పేపర్ వన్కి సంబంధించి అది పేపర్ వన్ ఆబ్జెక్టివ్ టైప్ ఇది హెవీగానే ఉంది ఎగ్జాము నేనా సో పేపర్ వన్ ఆబ్జెక్టివ్ టైప్ జనరల్ స్టడీస్ అండ్ ఫారెస్ట్రీ జనరల్ ఫారెస్ట్ వన్ అండ్ టూ సంబంధించి అండ్ ఇక్కడ తీసుకుంటే చూడండి రిటర్న్ ఎగ్జామ్ కూడా ఉంది సో సేమ్ మనము గ్రూప్ టూ గ్రూప్ గ్రూప్ వన్ గ్రూప్ టూ లెవెల్లో ఉంది ఎగ్జామ్ కూడా ఇక్కడ చూడండి రిటర్న్ ఎగ్జామ్ ఉంది చూడండి ఒకసారి రిటర్న్ ఎగ్జామ్ ఏంటిదంటే పేపర్స్ తీసుకున్నాను నాన్న ఇక్కడ రిటర్న్ ఎగ్జామ్ లో ఫస్ట్ మనం ఏం చెప్పవచ్చు దాన్ని మనం ప్రిలిమ్స్ ఎగ్జామ్ ఇప్పుడు ఇంతవరకు మనం మాట్లాడింది ప్రిలిమ్స్ అన్నట్టు సో ప్రిలిమ్స్ నూట యాభై మార్కులు సేమ్ గ్రూప్ లెవెల్నే సో ప్రిలిమ్స్ మనకు ఫస్ట్ మనం మాట్లాడినాము ఇక్కడ మనం చూసుకుంటే నాన్న మెయిన్స్ ఎగ్జామ్ ఇది సో మెయిన్స్ రిటర్న్ ఎగ్జామ్ ఇక్కడ మీరు క్లియర్గా చూసుకోవచ్చు సో క్వాలిఫైయింగ్ టెస్ట్ సో జనరల్ ఇంగ్లీషు జనరల్ తెలుగు జనరల్ ఇంగ్లీషు జనరల్ తెలుగు ఎస్ఏవ్ రైటింగ్ ఇక్కడ మీరు క్లియర్గా చూసుకోవచ్చు ఎస్ఎస్సి స్టాండర్డ్లో యాభై యాభై మార్కులకు సో వంద క్వశ్చన్స్ నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ హండ్రెడ్ సో డ్యూరేషన్ హండ్రెడ్ తర్వాత హండ్రెడ్ మార్క్స్ ఇది క్వాలిఫైయింగ్ టెస్ట్ ఇక్కడ చూడండి నాలుగు పేపర్లు ఇచ్చాడు ఇక్కడ నాలుగు పేపర్లు ఇది మెయిన్స్ ఎగ్జామ్ పేపర్ వన్ తీసుకొని జనరల్ స్టడీస్ మెంటల్ అబిలిటీ నూట యాభై క్వశ్చన్లు నూట యాభై మార్కులు పేపర్ టూ మ్యాథమెటిక్స్ ఎస్ఎస్సి స్టాండర్డ్ సేమ్ ఇక్కడ మనం తీసుకుంటే నా నూట యాభై క్వశ్చన్లు పేపర్ త్రీ జనరల్ ఫారెస్ట్రీ పేపర్ ఫోర్ జనరల్ ఫారెస్ట్రీ టూ నూట యాభై మార్కులకు ఇవ్వడం జరిగింది సో మీరు క్లియర్గా ఇక్కడ చూసుకో ఇంతకుముందు మనం మాట్లాడిన సిలబస్లో జనరల్ ఫారెస్ట్రీ వన్ జనరల్ ఫారెస్ట్రీ టూ అండ్ మ్యాథమెటిక్ ఎస్ఎస్సీ లెవెల్ జనరల్ స్టడీస్ అండ్ మెంటల్ ఎబిలిటీ అనేది మనము నాలుగిటి గురించి మనము సిలబస్ బ్రీఫ్గా మనం చూసినాం అక్కడ ఓకేనా నాలుగిటి గురించి మనము మాట్లాడినాము మళ్ళీ ఈ నాలుగిటిని కలిపి ప్రిలిమ్స్ ఎగ్జామ్ బేసిక్గా ప్రిలిమ్స్ ఎగ్జామ్ ఇక్కడ మనకు బ్రీఫ్గా ఉంటుంది బ్రీఫ్గా ఉంటుంది మీరు క్లియర్గా చూసుకోవచ్చు టోటల్ ఎంత ఆరు వందల మార్కులు అక్కడ ముందు చూసింది వన్ ఫిఫ్టీ మార్క్స్ ఇక్కడ సిక్స్ హండ్రెడ్ మొత్తం సెవెన్ ఫిఫ్టీ మార్క్స్ నెగిటివ్ కూడా ఉంది దీంట్లో సిలబస్ ఫర్ ది మెయిన్స్ రిటర్న్ ఎగ్జామ్ అభిజిత్ హ్యాపీ బర్త్డే నానా మెయిన్స్కి సిలబస్ తీసుకుంటే జనరల్ ఇంగ్లీష్కి కాంప్రహెన్షన్ అండ్ ఎడియోమ్స్ కానీ వొకాబులరీ కానీ అండ్ లాజికల్ రీఅరేంజ్మెంట్ అన్నాడు ఇక్కడ జనరల్ తెలుగు సినిమామ్స్ ఒకాబులరీ గ్రామర్ కానీ తెలుగు టు ఇంగ్లీష్ ఇది ఇచ్చాడు మనకి ఇక్కడ దేని సిలబస్ దానికే ఇచ్చాడు క్లియర్గా చూడండి ఇక్కడ సో ప్రిలిమ్స్ ఎగ్జామ్ సంబంధించి సో సేమ్ మనం జనరల్ మెంటల్ ఎబిలిటీ అండ్ జనరల్ స్టడీస్ జనరల్ స్టడీస్ అండ్ మెంటల్ ఎబిలిటీ మ్యాథమెటిక్స్ జనరల్ ఫారెస్ట్రీ వన్ జనరల్ ఫారెస్ట్రీ టూ అది సో ప్రిలిమ్స్ ఎగ్జామ్స్ సంబంధించి ప్రిలిమ్స్ ఎగ్జామ్స్కి సంబంధించి దాంట్లో పాటు బి చాలా సిలబస్ ఇచ్చాడు నా పార్ట్ బి చాలా సిలబస్ ఇచ్చాడు దాంట్లో జనరల్ ఫారెస్ట్ వన్ అండ్ టూలో ఎక్కడ ప్రిలిమ్స్లో ఇది మెయిన్స్ తీసుకుంటే నాన్న మెయిన్స్కి సపరేట్గా మళ్ళా సిలబస్ ఇచ్చారు జనరల్ వేస్తే జనరల్ స్టడీస్కి సంబంధించి అండ్ ఇక్కడ పేపర్ వన్ తీసుకుంటాయి జనరల్ స్టడీస్ అండ్ మెంటల్ అబిలిటీ పేపర్ సిలబస్ మళ్ళా సేమ్ నాకు తెలిసి సేమ్ సిలబస్ అని అనుకుంటున్నా సేమ్ సిలబస్ నాన్న సో సేమ్ సిలబస్ని మీరు టూ టైమ్స్ చదవాలి సేమ్ సిలబస్ ప్రిలిమ్స్కి మెయిన్స్కి రెండిటికి ప్రిలిమ్స్కి మెయిన్స్కి రెండిటికి సేమ్ సిలబస్ ఉంటుంది మీరు ప్రిలిమ్స్కి చదివేటప్పుడే మెయిన్స్కి కూడా చదవాలి మళ్ళీ మీరు స్పెసిఫిక్గా చదవాలంటే కుదరదు సిలబస్ మాత్రం సేమే సిలబస్ మాత్రం సేమే ఉంది బట్ డెఫినెట్లీ హ్యావ్ టు స్టడీ సో ప్రిలిమ్స్ యాజ్ వెల్ ఎస్ ద మెయిన్స్ ఎట్ ఏ టైం రెండింటిని ఒకటేసారి చదవాలి గుర్తుపెట్టుకోండి రెండింటిని ఒకటేసారి చదవాలి సిలబస్ మాత్రం సేమే ఉంది జనరల్ స్టడీస్ మెంటల్ అబిలిటీ ఒక పార్ట్ పేపర్ వన్ అండ్ ఇది మెయిన్స్లో మ్యాథమెటిక్స్ పేపర్ టూ అండ్ అట్ ద సేమ్ టైమ్ జనరల్ ఫారెస్ట్రీ వన్ పేపర్ త్రీ జనరల్ ఫారెస్ట్రీ టూ పేపర్ ఫోర్ ఇక్కడ మెయిన్స్లో అదే మనం స్క్రీనింగ్ టెస్ట్ అంటున్నాడు దేనికి మెయిన్స్ కోసము దాని ప్రిలిమ్స్ అని కూడా చెప్పుకోవచ్చు మనము జనరల్ స్టడీస్ మెంటల్ అబిలిటీ రెండు తీసుకొని డెబ్బై ఐదు మార్కులకు ఇచ్చాడు జనరల్ ఫారెస్ట్రీ వన్ అండ్ టూ తీసుకొని రెండింటినీ కలిపి డెబ్బై ఐదు మార్కులకు ఇచ్చాడు సో దీంట్లో క్వాలిఫై అయిన వాళ్ళని అక్కడికి తీసుకెళ్తాడు అన్నట్టు సో సింపుల్గా మీరు రెండింటికి ఒకటేసారి చదివితే మీకు హెల్ప్ఫుల్ అవుతుంది అన్నట్టు కానీ ఇది మనకిచ్చిన సిలబస్ కానీ పార్ట్ టూకి సంబంధించిన సెలబస్ హెవీ సిలబస్ ఉంది సో చూడండి ఒకసారి మరి మీ యొక్క క్వాలిఫికేషన్ని బట్టి అది ఎంతవరకు మీకు సిలబస్ జస్టిఫై అవుతుందో దాన్ని బట్టి చూడండి బట్ సిలబస్ మాత్రము హెవీగానే ఉంది పార్ట్ బి మీ సబ్జెక్ట్స్ కదా సార్ ఏమైనా బ్యాచ్ లాంచ్ చేస్తున్నారా సో చూడాలి హరి మేనేజ్మెంట్తో డిస్కస్ చేయాలి ఇప్పుడే వచ్చింది కాబట్టి యా ట్రావెలింగ్ షోల్డర్ సార్ స్మాల్ డౌట్ యా అడుగుమా మిత్రుడు అడుగు వాట్ ఇస్ ద డౌట్ సిలబస్ మాత్రం హెవీగానే ఉంది చూడాలి అది దీంట్లో జనరల్ స్టడీస్ అండ్ మెంటల్ అబిలిటీ కామన్గా మన దగ్గర బ్యాచ్ రేపటి నుంచి స్టార్ట్ అవుతుంది సో దాంట్లో కూడా మీరు యుటిలైజ్ చేసుకోవచ్చు దెన్ థ్యాంక్ యూ ఎనీ డౌట్స్ కమెంట్ మీ ఓవర్ దేర్ ఐ విల్ గివ్ ద ఆన్సర్ థ్యాంక్ యూ సో మచ్ హౌ టు కవర్ ద ఫారెస్ట్రీ దానికి కంపల్సరీగా కోచింగ్ తీసుకోవాలా ఎందుకంటే సిలబస్ వస్తే హెవీగా ఉంది డెఫినెట్లీ యూ కెన్ రికెట్ దెన్ యూ హ్యావ్ బుక్స్ దెన్ యూ కెన్ యూటిలైజ్ ఐ విల్ టెల్ యూ బుక్స్ విచ్ బుక్స్ ఆర్ ఇంపార్టెంట్ ఇన్ టు మారో సెషన్ ఏమేం బుక్స్ చదవాలి వాట్ ఈస్ వాట్ అనేది నేను రేపటి సెషన్లో డిస్కస్ చేస్తాను నన్ను గౌతమ్ నేను ఎక్స్ప్లెయిన్ హారిజెంటల్ రిజర్వేషన్ అండ్ ఇది అంతకుముందు చెప్పిన గౌతమ్ ఇది హారిజెంటల్ రిజర్వేషన్ది వర్టికల్ రిజర్వేషన్ చెప్పిన ఇప్పుడు నేను వర్టికల్ రిజర్వేషన్లో ఎవరు వస్తారు షెడ్యూల్ క్యాస్ట్ షెడ్యూల్ ట్రైబ్స్ బ్యాక్వర్డ్ క్లాసెస్ ఎకనామికల్ వీకర్ సెక్షన్ వాళ్ళు వస్తారు హారిజెంటల్ రిజర్వేషన్లు ఎవరు వస్తారు ఏదైనా ఉమెన్స్ వస్తారు స్పోర్ట్స్ పర్ప స్పోర్ట్స్ పర్సన్స్ వస్తారు దాంతోపాటుగా మనకు ఈ ఎక్స్ సర్వీస్ మెన్స్ ఉంటారు కదా వీళ్ళందరూ హారిజెంటల్ రిజర్వేషన్ వస్తారు ఇక్కడ ఏంటిదంటే హారిజెంటల్ రిజర్వేషన్లో వాళ్ళకి థర్టీ త్రీ పర్సెంటేజ్ ఇస్తామన్నట్టు థర్టీ త్రీ పర్సెంటేజ్ వాళ్ళకు అంటే ఉన్న పోస్టులలో ఫర్ ఎగ్జాంపుల్ వంద పోస్టులు ఉన్నాయనుకుందాము వంద పోస్టులలో హారిజెంటల్ రిజర్వేషన్ కింద ముప్పై మూడు పోస్టులలో వాళ్ళకి హ్యాండ్ చేస్తాం మనం ఫర్ ఎగ్జాంపుల్ ఎగ్జామ్ కండక్ట్ చేసినాం ఎగ్జామ్ కండక్ట్ చేసినప్పుడు వంద పోస్టులలో ఈ హారిజెంటల్ రిజర్వేషన్ కింద వచ్చిన వాళ్ళు ఫర్ ఎగ్జాంపుల్ ఇరవై మందే సెలెక్ట్ అనుకుందాం ముప్పై మూడు వాళ్ళకి ఇచ్చిన పోస్టులు మనము కేవలము ఇరవై మంది క్వాలిఫై అయ్యారనుకుందాం మిగతా పదమూడు పోస్టులు ఉంటాయి చూసారా ఆ పదమూడు పోస్టులను ఎవరికి ఇస్తారు వాళ్ళ దాంట్లోనే అంటే మనం కట్ ఆఫ్ పెట్టినప్పుడు కట్ ఆఫ్ పెట్టినప్పుడు కట్ ఆఫ్కి పైన ఇరవై మందే రీచ్ అయ్యారనుకుందాము వాళ్ళకి ఇవ్వాల్సిన థర్టీ త్రీ పోస్టులు మనం కట్ ఆఫ్ ఫిక్స్ అప్ చేసినాం ఒక నూట యాభై కట్ ఆఫ్ అనుకుందాం కట్ ఆఫ్ని దాటిన వాళ్ళు ఇరవై మందే ఉన్నారు ఇక్కడ హారిజంటల్ రిజర్వేషన్లో ఎవరు వాళ్ళు ఉమెన్స్ కావచ్చు స్పోర్ట్స్ పర్సన్స్ కావచ్చు ఎక్స్ సర్వీస్మెన్ కావచ్చు సో ఇరవై మందే రీచ్ అయ్యారు కాబట్టి ముప్పై మూడులో ఇరవై మంది వాళ్ళకి జాబ్ ఇచ్చేస్తాం ఇంకా ఎన్ని మిగిలినాయి పదమూడు మిగిలినాయి ఈ పదమూడు పోస్టులు ఎవరికి ఇస్తారంటే కట్ ఆఫ్ వన్ ఫిఫ్టీకి కింద సో పదమూడు మంది టాపర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకే ఇస్తాం మనం ఓకేనా పదమూడు మందికి వాళ్ళకే మనం ఇస్తామన్నట్టు అలా థర్టీ త్రీ ఒకవేళ సో థర్టీ త్రీకి ఈ వన్ ఫిఫ్టీ కట్ ఆఫ్ దాట్ నో ఫార్టీ మెంబర్స్ ఉన్నారనుకోండి సో ఫార్టీ జాబ్స్ వాళ్ళకి ఇవ్వాల్సిందే సార్ వాళ్ళకి థర్టీ త్రీయే కదా మరి ఫార్టీ ఎట్లా ఇస్తామంటే అలా లేదు సో వాళ్ళకు థర్టీ త్రీకి తక్కువ పడితే వాళ్ళని తీసుకొచ్చి యాడ్ చేస్తాము థర్టీ త్రీకి వాళ్ళు ఎక్కువ వచ్చారనుకోండి వాళ్ళని తీసేయము దట్ ఈస్ ద పాయింట్ హారిజ్ అంతకు అంటే వర్టికల్ రిజర్వేషన్లో కేటగిరీలో ఉంటుండే తర్వాత మెరిట్లో ఉంటుండే ఇప్పుడు అలా కాదు సో హారిజాంటల్ రిజర్వేషన్ అంటే ఒక్కసారి ఎక్కడైనా రావచ్చు వాళ్ళకి పోస్టు మెరిట్లో వస్తే వాళ్ళక్కడ ఫిక్స్అప్ మళ్ళీ కేటగిరీలో ఇవ్వరు వాళ్ళకు మెరిట్లో లేదు కేటగిరీ పాయింట్ ఆఫ్ లో వచ్చింది అప్ ఫిక్స్అప్ అంతకుముందు ఏంటంటే మెరిట్లో వస్తుండే కేటగిరీలో వస్తుంది ఏదో ఒక దగ్గర బ్యాక్లాగ్ పోస్టులు అట్లా మిగిలిపోతుండే ఇప్పుడు అలా కాదు ముప్పై మూడులో వాళ్ళకు వన్స్ జాబ్ వస్తే వాళ్ళక్కడనే ఫిక్స్అప్ అన్నట్టు సెవెంటీ సెవెన్ జియో ద్వారా దాన్ని తీసుకురావడం జరిగింది ఎగ్జామ్ డేట్ కాదు అప్లికేషన్ డేటే ఇంకా రాలేనా అప్లికేషన్ డేటు నెక్స్ట్ మంత్ ఏప్రిల్ ఫిఫ్త్